So dear students, andariki namaste, welcome to our channel. So chala mandi adugutunnatundi prashna entante sir, ee sari RGUKT set lo enni number of seats unnai, enni seats unnai ani adugutunnaru anamata. Ante basically previous ga entante manaku 4000 seats, okoka campus lo 1000 seats, additional ga entante manaku EWS oka 10% seats, alage ivu kaakunda malli manaku NRI seats, ila manaku entante ekku number of seats le 4400 plus seats aithe unnai anamata. So aithe ikkada కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, ఇప్పుడు ఏంటంటే మనకి 3000 సీట్లేనా, అంటే తగ్గించారు కదా 3000 సీట్లే కదా అనేసి అంటున్నారు అనమాట. బేసిక్గా ఏంటంటే దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఎక్కడ కూడా మనకి ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో కానీ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్స్లో కానీ మీకు ఎక్కడ కూడా అప్డేట్ అయితే రాలేదు, రైట్? సో కాబట్టి ఏంటంటే మీరు ఈ గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు ఒక డిసిషను అప్రూవ్డ్ జీవో ప్రకారమో ఇలాంటి వాటిల్లో మీకు ఏదైనా వచ్చిందనుకోండి, అలాంటి టైంలో ఏమవుతుంది అంటే ఎస్ మనకు ఇన్ని నెంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయి, క్యాంపస్ వైజ్ ఇన్ని సీట్లు ఉన్నాయి, అన్ని సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఎలాగో ఇప్పుడున్న వాటికి మోడిఫికేషన్ ఉందా లేదా అనేది నోటిఫికేషన్లో ఎక్కడ స్పెసిఫై చేయలేదు. సో స్పెసిఫై చేయలేదు కాబట్టి మీకు నోటిఫికేషన్లో స్పెసిఫై చేయలేదు, గవర్నమెంట్ నుంచి కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ రెండు రానప్పుడు ఏంటంటే మీరు ఉన్న సీట్లు ఉన్నాయి అనుకోండి, అంటే 4400 సీట్లు ఉన్నాయి అనేది మీరు ఇనిషియల్గా మీరు ప్రిపేర్ అవ్వండి, కంగారు పడద్దండి. సో దాని ప్రకారమే మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎందుకంటే ఇప్పుడు 75,000 మెంబర్స్ అప్లై చేసినా ఓకే ఉన్న సీట్లు 4,400 అంటే మీకేంటంటే 75,000లో 5% స్టూడెంట్స్కి మాత్రమే IIITలో సీట్లు అనేవి అడ్మిషన్స్ అనేవి ఉన్నాయి. సో వాటి గురించి మీరు ఆ టార్గెట్ అనేది ఆ 75,000లో టాప్ 5,000లో మీరు ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో నెంబర్ ఆఫ్ సీట్లు అనేవి ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి, సో మిగిలిన వాటి గురించి మీరేం కంగారు పడద్దు. ఒకవేళ ఏదైనా వచ్చింది గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా లేదా మనకి ఇన్స్టిట్యూట్లో అప్డేట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో అఫీషియల్గా వచ్చాయి, వచ్చినప్పుడు కావాలంటే మీరు దాని గురించి మనం అప్డేట్ అయితే చేస్తాం. కాబట్టి మీరు దాని గురించి వరీ అవ్వద్దండి. ఇనిషియల్గా ఏంటంటే మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ప్లాన్ చేయండి, రైట్? సో ఇది నేను మీ అందరికి కూడా తెలియజేయాలనుకున్నాను, రైట్? సో ఇంకేదైనా మీకు డౌట్స్ కావాలనుకుంటే మళ్ళీ మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా ఎక్స్క్లూజివ్గా గైడెన్సెస్ కావచ్చు, లేకపోతే మీరు ఈ క్లాసెస్ అంటే ఫ్రీ టెస్ట్లు ఇలాంటి వాటికి మీకు ఏదైనా కావాలనుకున్నా లేదా క్లాసెస్ సంబంధించి అప్డేట్స్ కావాలనుకున్నా మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్ అలాగే గూగుల్ ఫామ్ని టెలిగ్రామ్ గ్రూప్స్ ఇలాంటి వాటిల్లో మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే ఏంటంటే మీకు అందరికి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా మనం అప్డేట్స్ అన్ని చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మీకు అందరికి కూడా అప్డేట్ అయితే వస్తుంటాయి, రైట్? ఇంకేదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి, రైట్? సో కన్ఫ్యూజన్ అయితే మాత్రం అవ్వద్దండి అనేది నేను మరొకసారి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. విష్ గుడ్ లక్. మీ అందరికీ కూడా మంచిగానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా సీట్లు అనేవి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.